Praise sound sound Joy Babu. జాయ్ రూత్ ప్రైజ్ ది లార్డ్ ఎక్కడికి వెళ్ళిపోయారు నిన్న అవునా శ్యామక్క మంచి మిషనరీ స్టోరీ చెప్పారుగా మనకి మిస్ అయిపోయారు సూపర్ నాన్న కొన్ని రోజులు ఆగండి ఓకేనా కొన్ని రోజులు ఒక్క 5 రోజులు సరేనా అమ్మ సౌండ్ ఎలా ఉందిరా మిని ఆ ఇప్పుడు పర్లేదు అక్క బాగుంది అది ఆఫ్ చేసేసాను అది ఇంతకు ముందు ఆ నాది విజువల్ వేరే ఉంది జీవజలం ఉంది పంపిస్తావా కొంచెం అలాగే అక్క ఒక 5 మినిట్స్ అక్క నేను పంపిస్తాను ఫేస్బుక్ లైవ్ చేస్తున్నాను అలాగే ప్రైజ్ తర్వాత ఖుషి జోషి బాగున్నారా బాగుందా తమ్ముడికి సుష్మిత అక్కగా సుష్మిత అక్క రాలేదు ఓకే సునీత అక్క ఓకే 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 సునీత లెసనా అవునక్క అవునక్క సునీత లెసనా ఈరోజు మిన్నీ నా మాట వినిపించట్లేదా వినిపిస్తుంది అక్క సునీత అక్క మాట్లాడండి అన్యూట్ చేయనా జాయిన్ అన్నా ఏ రావట్లేదా ఓ దానికి కోపొచ్చేస్తున్నా అవునక్క ఈరోజు లెసన్ అక్క మీ మాట వినిపించడం లే స్లో అయిపోయింది నిమ్మక్క మీ వాయిస్ ఓకే 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 ప్రార్థన ఎవరు చేస్తారు పిల్లలు Selina, what are you doing? Advithi chestara prayer. Okay. Kina. Yesaya. Yesaya, manam ee roju sanisku start cheyabothunnamu. Andariki manchiga vinali. చేస్తావా సేవా ఇక్కడ ఇక్కడ ఆరెన్ అన్మ్యూట్ చేసుకో మమ్మీతో మాట్లాడుతున్నావు నువ్వు ప్రే చేవా ప్రే చేస్తావా సేవా చెప్పు ఎస్ ఆర్ నో
ఓకే ఆలోచించు. ఓకే ఫైన్, ఓకే జాయిన్ అన్న చేస్తే. Amen. Very good. Thank you so much. Very good. God bless you. Okay, man, Manjula Sunita Kunnar kada, Sunita ka kuda prarambha prarthana chestaru. Akka, prarambha prarthana cheyandi akka. స్తోత్రం స్తోత్రం చేస్తాను మీద నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ దినాన్ని నేను మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన చిన్న బిడ్డలందరిని బట్టి నేను టీచర్స్ ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రోజు ప్రభా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రభా నాయన పాటల్లోను ప్రభా హోమ్వర్క్ చెకింగ్ లోను ప్రభా వాక్యంలోను ప్రభా పాటల్లోని ప్రభు మీ సహాయం అనుగ్రహించండి ప్రభా. నైనా నీ బిడ్డలతో ప్రభా ఏమి ప్రభా ముచ్చటించాలని నీ యొక్క ఉద్దేశమై ఉన్నది ప్రభా. ప్రతిది వారికి నైనా ప్రభా నైనా తెలియజేసి ప్రభా దాని ప్రకారం నడుచుకోవడానికి మీ సహాయం అనుగ్రహించండి. అందరినీ దీవించి ప్రభా నైనా నీ నామానికి మాత్రమే మహిమ గంట ప్రభావం చెల్లించుకోండి. యేసు నామంలో అడుగు పెట్టించుకుంటాం మా పితామహ తండ్రి. ఆమేన్ ఆమేన్. గట్టిగా చెప్దామా పిల్లలు? ఆమేన్. ఓకే పిల్లలు, మరి నిమ్మ అక్క మన మధ్యలో ఉన్నారు కదా. అక్క మనకి ఇవాళ కనపడుతున్నారు. నిన్న పలహీనతల్లో ఉన్నారు పిల్లలు, అనారోగ్యంతో ఉన్నారు. మనం ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నాం కదా అక్క కోసం. చేస్తున్నారా మీరందరూ? జాయ్, నిమ్మ అక్క కోసం ప్రేయర్ చేస్తున్నావా? మీ ప్రార్థనలు బట్టి ఇవాళ నిమ్మ అక్క మన మధ్యలో ఉన్నారు కదా. అవునా? దేవుని కృప వల్ల అక్క మన మధ్యలో ఉన్నారు. అయితే అక్క కోసం మనం ఇంకా ప్రేయర్ చేయాలి పిల్లలు. చేస్తారా? ఇంకా చేస్తూనే ఉందాం మనము. చక్కని ఆరోగ్యం రావాలని, మంచి బలం రావాలని, మనల్ని ఇంకా ఇంకా యాక్టివిటీస్ అన్ని చేయడంలో అక్క చాలా చాలా ప్రోత్సహిస్తారు కదా. అవునా? అన్ని కావాలంటే మనం ఏసైనా అడిగేసేయండి. నిమ్మకకి మంచి బలం ఇచ్చేయండి ఏసయ్యా, చక్కని ఆరోగ్యం ఇచ్చేయండి ఏసయ్యా అని చెప్పి చెప్తాం. ఓకేనా? చేస్తారా? ఓకే. ఇవాళ రేపు అంతా కూడా మీరు నిమ్మక కోసం ప్రేయర్ చేస్తూ ఉండాలి. ఓకే. స్వరూపరాణి అక్క గారు వచ్చారు. హలో అక్క, ప్రైజ్ ది లార్డ్. అక్క ప్రైజ్ ది లార్డ్. అక్క స్వరూప అక్క హలో. స్వరూప గారు ప్రైజ్ ది లార్డ్ అండి. ఓకే ఫైన్ ఫైన్ పిల్లలు, యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీగా ఉన్నారా? ఓ మై గాడ్, సూపర్. వచ్చేయండి అయితే. స్టేసీ, ఓరిన్, వీడియో సాంగ్ చేసేసుకోవాలి. ఒక్కసారి ఓ వేసంటారా? గట్ ఎస్, చక్కగా మీరు రెడీగా ఉన్నారు కాబట్టి మనం ఇవాళ యాక్షన్ సాంగ్ చేసేద్దాం. మీరందరూ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి నేను కూడా రెడీగా ఉన్నాను. మీరు ఎప్పుడైనా గేమ్స్ ఆడేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు కాదు, యానిమల్స్ ఎప్పుడైనా కానీ మీ స్కూల్లో కానీ మీ సండే స్కూల్స్ లో కానీ ఎప్పుడైనా కానీ యానిమల్స్ పేర్లు చెప్పమంటే టక్క 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 ఎప్పుడైనా చెప్పేశారా? చెప్పేశారా? ఎన్ని యానిమల్స్ ఉంటే అన్ని యానిమల్స్ ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా? అలాగ ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు. హిప్పోపోటమస్.
యానిమల్స్ పేర్లు? అయ్యో చెప్పండి మరి. పీకాక్. సాధ్యమే ఆ స్వరములో ఆరాధనే కొకొరకో కొకొరకో ఆ సంతసం నీవు కోరుకో మేమే ఇది సాధ్యమే ఆ స్వరములో ఆరాధనే కొకొరకో కొకొరకో ఆ సంతసం నీవు కోరుకో మేకలాతల ఊపుతూ కోడిలా జంచేయుచు మన పాటతో యేసుని కీర్తన పాడుదాం మేకలాతల ఊపుతూ కోడిలా జంచేయుచు మన పాటతో యేసుని కీర్తన పాడుదాం ఓ ఓ నా 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 లా లా నా 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 కావ్ కావ్ జర తుంది కావ్ నీ పాటలు ఆనందమే जरा तुम दिखाओ नी पाटलो आनंद में बाव बाव यो लुक अबाव ए सैय के स्तोत्राल तो काकिला पाई के गुरु तू कुकला तो कूपतू मन आट तो ए सुनी गीतम पाड़दाम మీరంతా కూడా దేవుని స్తుతిస్తున్నారు అని చెప్పారు కదా పిల్లలు. కుక్క
పిల్లి మీరందరూ కూడా ఇలా చేస్తూ దేవుని స్తుతిస్తున్నారు కీర్తిస్తున్నారు అని చెప్పారు కదా. ఆ వీటన్నిటిని కూడా దేవుడు ఆయన సృష్టించింది ఆయనను స్తుతించడం కోసమే. వాటి సౌండ్స్ తో అవి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, కనపరుస్తున్నాయి, కీర్తిస్తున్నాయి. అయితే పిల్లలు, మీకు నాకు దేవుడు మనిషి స్వరూపం ఇచ్చాడు, చిక్కని పోలికలో మనల్ని సృష్టించాడు, ఆయన పోలికలో మనల్ని సృష్టించాడు కదా, మాటలు మాట్లాడడానికి ఆ పవర్ ఇచ్చాడు మనకి కదా. యానిమల్స్ కి జస్ట్ సౌండ్స్ ఇచ్చాడు కానీ మనకి మాటలు మాట్లాడడానికి ఇచ్చాడు పవర్. అయితే మనం ఎలా సృష్టిస్తున్నాం దేవుణ్ణి, మనం ఎలా కీర్తిస్తున్నాం దేవుణ్ణి, రోజు మరి ఆరాధిస్తున్నామా దేవుణ్ణి? ఎంతమంది ఆరాధిస్తున్నారు, ఎంతమంది సృష్టిస్తున్నారు? మీ నోట వచ్చే ప్రతి పాట దేవుని స్తుతించే పాటలాగా ఉండాలన్నారు. మీ చేయు ప్రతి కార్యము దేవుని మహిమపరిచే కార్యంగా ఉండాలి. ఓకేనా? ఇప్పటి నుంచి అలా ఫాలో అవుదామా? ఎస్. ఎంతమంది ఓకే అంటారు? ఓకే. యానిమల్ కి సౌండ్స్ ఇచ్చి దేవుని స్తుతించమని ఎంతగానో దేవుని స్తుతిస్తూనే ఉన్నాయి. మనం కూడా మన చక్కని మాటలతో, మంచి పాటలతో దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. చక్కని బలముతో, చక్కని శక్తితో దేవుణ్ణి ఆరాధించడానికి మన శక్తి గల దేవుడు మనకు బలమిస్తారు కదా. యాక్షన్ సాంగ్ చేస్తూ దేవుణ్ణి ఆరాధిద్దాం. ఓకేనా? మీరు ప్రతిరోజు కూడా ఇలా దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి ఉండాలి. ఓకేనా పిల్లలు? ఇంకోసారి చేద్దామా? చేద్దామా? ఎస్. ఓకే, చేసేద్దాం. మేమే ఇది సాధ్యమే ఆ స్వరములో ఆరాధనే, కొకొరకో కొకొరకో ఆ సంతసం నీవు కోరుకో. మేమే ఇది సాధ్యమే ఆ స్వరములో ఆరాధనే, కొకొరకో కొకొరకో ఆ సంతసం నీవు కోరుకో. మేకలాతల ఊపుతూ కోడిలా చంచేయుచు మన పాటతో యేసుని కీర్తన పాడుదాం. మేకలాతల ఊపుతూ కోడిలా చంచేయుచు మన పాటతో యేసుని కీర్తన పాడుదాం. ఓ ఓ లా 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 లా. కావ్ కావ్ జర తుమ్ దిఖావ్ నీ పాటలో ఆనందమే, జరా తుమ్ దిఖావ్ నీ పాటలో ఆనందమే, బావ్ బావ్ యు లుక్ అబౌ ఏ సయ్యకే స్తోత్రాలతో. కాకిలా పైకెగురుతూ కుక్కలతో కూపుతూ మన ఆటతో యేసుని గీతం పాడుదాం.
ఓకే పిల్లలు, చక్కని పాట మనం విన్నాం, చక్కగా చేసాం కదా. మీ ప్లేస్ లకు మీరు వచ్చేసేయండి. మరి ఇప్పుడు ఎవరు ఇంకొక పాట పాడడానికి రెడీగా ఉన్నారు? సుదీర్ఘ పాట, శుభవార్త పాట. ఓకేనా? జాయ్, రూత్ అండ్ జాయ్ వాళ్ళు పాట పాడతారంట. పవన్ అక్క, రూత్ అండ్ జాయ్ రెడీ. ఓకే, అయితే ఒకళ్ళు పాట పాడాలి, ఒకళ్ళు బైబిల్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఎవరు చెప్తారు బైబిల్ ఫ్యాక్ట్? ఎవరు చెప్తారు? పాడు. చాలా చక్కగా మీరు పాడేశారు. అందరికి శుభవార్త అంటూ మరి బైబిల్ ఫ్యాక్ట్ చెప్పడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? నువ్వే చెప్తావా? చెప్పు మరి. వెరీ గుడ్. అంటే మనం భయపడకూడదు కదా, దేవుడు వాగ్దానం చేస్తున్నారు, నువ్వు భయపడవద్దు అని కదా. ప్రతిరోజు చెప్తున్నారు 300. దావీదు లాగా నువ్వు ఎలుగుబంటిని సింహాన్ని చంపే శక్తిని ఇచ్చారు దేవుడు నీకు కదా, చక్కగా ఎంత ధైర్యమో నీకు దేవిడ్ లాగా. వెరీ గుడ్ జాయ్. కదా 365 అంటే దానికి ఇంకోటి సింబల్ ఇంకొకటి కూడా ఉంటది, ఏంటి చెప్పు? 365 రోజులకి ఒక ప్రాముఖ్యత ఉంది, ఏంటో చెప్పండి. ఎరుసక్క, అందుకే నీకు బోల్ ఇచ్చేస్తాను తెలుసా? ఏం చెప్పాడు నాకు వినిపించలా? నేను ఒప్పుకోను, దానికి నేను ఒప్పుకోను. బైబిల్ నుంచి చెప్పాడేమో అనుకున్నా అక్క. నేను ఏమన్నా తెలుసా, 365కి ఇంకొకటి కూడా ప్రాముఖ్యత ఉంది. బైబిల్లో కూడా ఉందిగా ఇంకొకటి ప్రాముఖ్యత. బైబిల్లో ఉన్నాయి అక్క, నేను అనుకున్నది బయటది అక్క. అది చెప్పమని అడిగారు అక్క, చెప్పాడక్క. మా హీరో అన్ని అడగకూడదు అక్క. మీరు ఇక్కడ ఒప్పుకో, బయట అయితే ఒప్పుకోం, బైబిల్లో అక్క. కాదే, లిస్ట్ చెప్పి మొత్తం స్టార్టింగ్ నుంచి ఉన్న పేర్లన్నీ చెప్పేసి. ఎవరు చెప్తారు? హ్యాపీ ట్రై చేస్తావా? సెలీనా చెప్తాదంట. ఓ మై గాడ్. బైబిల్ అనేది ఫస్ట్ గ్రీక్ లో. అబ్బాయి పాపి, నిమ్మ ఈ మధ్యన జూమ్ లో ఏమవుతుందంటే మనం ఏదో మాట్లాడుతున్నాం, వాళ్ళకేదో వినిపిస్తున్నాం.
ఏదో చెప్తుంటే ఏదో చెప్తుంది అర్థం అవట్లేదు ఆ మాటలు వినిపిస్తున్నాయా అంటున్నావు అందుకని వినిపిస్తున్నాయా మా మాటలు 365 నంబర్ కి ఇంకా ఏదైనా ప్రాముఖ్యత ఉందా లేదా దట్ ఈస్ ద క్వశ్చన్ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమన్నా ఉందా ఏం చేస్తుంది తెలుసా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ మళ్ళీ వెనక్కి తెచ్చేసుకుంటాను ఇలా 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 ఇచ్చిన వెనక్కి లాగేసుకుంటాను నేను ఇలా పెట్టుకుంటాను తీసుకెళ్ళి పెట్టుకున్నాడు పక్కకి తీసుకుని ఆశిస్తున్నాడు జాయ్ తెచ్చుకుని మళ్ళీ ఇక్కడ పెట్టేసుకున్నాను అన్ని జాయ్ 365 ఎవరు చెప్తారు ఇలా పెట్టి ఇలా అద్దుకున్నాను అక్క నేను 365 సెలీనా అక్క సెలీనా వినిపించిందా లేదా ముందు అడుగు ఈసారి ఏం వినబడిందో చూద్దాం వెరీ గుడ్ సెలీనా గాడ్ బ్లెస్ చేసావా సెలీనా 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 తెచ్చుకున్నావా లేదా జాయ్ గుర్తొచ్చిందా 365 చెప్పండి మీరు కూడా థమ్స్ అప్ చూపించారు అన్మ్యూట్ అవ్వట్లేదు వాళ్ళకి అన్మ్యూట్ అంటా ఎందుకు మీరు అలా కట్ చేస్తారు మేము మాట్లాడకుండా ఎవరు కట్ చేయలేదు ఏమైంది చెప్పండి ఏమి భయపడకండి 365 టైమ్స్ బైబిల్లో రాయబడింది భయపడవద్దని కాబట్టి ఇప్పుడు మమ్మల్ని మేము మాట్లాడకుండా ఆపినంత మాత్రం మేమేం భయపడమే మేము ఉండం మా దేవుడు మాతో ఉన్నాడు ఏదో 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 మార్గంలో మేము చెప్తాం చూసారా మేము ఎలా చెప్పగలిగామో మేము ఆశ చెప్పేసాం చెప్పండి ఆనుకు దేవునితో నడిచాడు ఎన్ని సంవత్సరాలు నడిచాడు సెలీనా సరిచేయమ్మా వెంటనే మమ్మీని చూస్తుంది సెలీనా కొంచెం కరెక్ట్ చేయి ఓకే టైం ఎక్కువైపోతుంది కదా నేను చెప్పేనా 65 ఇయర్స్ మామూలుగా ఉన్నాడు మిగతా 300 ఇయర్స్ దేవునితో నడిచాడు అర్థమైందా అలాగా టోటల్ 365 హానోకు నడిచింది 300 అంటే దేవునితో నడిచింది 300 ఇయర్స్ అతని లైఫ్ మామూలుగా ఫ్యామిలీ అంతా డెవలప్మెంట్ అంతా చేసుకుంటూ 65 ఇయర్స్ తర్వాత దేవునితో నడవటం మొదలుపెట్టి 300 ఇయర్స్ ఉన్నాడు అలాగా టోటల్ గా 365 హానోకు ఓకేనా పిల్లలు ఓకే మేము ఏదైనా గానీ మేము కరెక్ట్ గానే చెప్పాము సెలీనా రూత్ అండ్ జాయ్ ముగ్గురు గ్రేట్ సెలీనా చెప్పు వినిపిస్తుంది ఇది వినిపించట్లే వాళ్ళకి సెలీనాకి నా మాటలు వినిపించట్లే సెలీనా హాయ్ సెలీనా సెలీనా స్టక్ అయిందక్క సెలీనా
మాట వినిపించట్లేదా, మళ్ళీ లీవ్ అయిపోయిరా వచ్చేస్తుంది అప్పుడు వాయిస్ వచ్చేస్తుంది. ఏం జాయ్, నీకు వినిపిస్తుందా జాయ్? ఓకే స్టేసి నీకు, రూత్ అండ్ జాయ్, యూలా, అద్విత్, ఓకే సెలీనా. మేడం పెట్టండి అలాగా. ఎస్ ఎస్ మేడం, ఎస్ అక్క టిక్ పెట్టండి. అటెండెన్స్ చూసారా, టీచర్ గారు వచ్చారు అటెండెన్స్ మనకి. ఇంకా సెలీనా ఎక్కడ ఉంది? సెలీనా హాయ్, సెలీనా ఏమైనా సరే సెలీనాకి వినిపించాకే లెసన్ స్టార్ట్ చేయాలి. ఓకే రామ్లక్క ఏదో అడుగుతున్నారు చూడు మరి, ఆన్సర్ చెయ్యి. 365 బాగా చెప్పావు, వెరీ గుడ్ అంటున్నా. ఓకే కొత్త ఏదో వచ్చేస్తుంది తొందర వేరే దాంట్లో. ఓకే పిల్లలు చాలా చాలా సంతోషం, చాలా చాలా బాగా చెప్పారు, వండర్ఫుల్ నాన్న. అయితే మన నవంబర్ 1st వచ్చేస్తుంది కదా, నవంబర్ 1st ను మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కదా. కాబట్టి ఆ రోజు మనం ఎవరెవరికి ఏ పని అప్పు చెప్పామో ఆ పనిలో నమ్మకంగా మనం చేయాల, సరేనా? మనం అనుకున్నాం కదా, నువ్వు నీ శక్తి కలిగి నువ్వు పని చేయాల. దరిద్రుడు ఎలాగా, సోమరి వాడు ఏం చేస్తాడు, వాడి వల్ల వాళ్ళకి ఏమొస్తుందని చెప్పుకున్నాం, దరిద్రత వస్తాడు కదా. కాబట్టి అలా కాకుండా మనం చాలా యాక్టివ్గా మనం చక్కగా పని చేద్దాం. దేవుడు మనకి నవంబర్ 1st ఏ పని అయితే మీకు అప్పు చెప్పామో అది చాలా యాక్టివ్గా మీరు చేయండి. మీరు చక్కగా ప్రార్థన పూర్వకంగా మీరు సిద్ధపడిపోయి వచ్చేసేయండి పిల్లలు, సరేనా? ఇప్పుడు మెమరీ వాస్ చెకింగ్ మనం వెళ్ళిపోదాం. ఓకే నిన్నటి దినాన్ని మరి ఎవరు లెసన్ చెప్పారు? అక్క శమక్క, శమక్క వచ్చారో చూడండి మరి జాగ్రత్తగా, అందరు చూపించండి. ఓకే పిల్లలు రెడీయా? మీరు ఎవరు రెడీ? ఓరన్, ఓకే ఓరన్ రెడీగా ఉన్నావు నువ్వు? హోంవర్క్ చేయలేదు అక్క. మెమరీ వర్క్ చదివా? చదవలేదు అక్క, ఎందుకంటే నేను రేపు రాలేదు అక్క. రేపు రాలేదా? ఓకే ఎల్లుండి వచ్చేద్దు. కానీ ఓరన్ ఏంట్రా రేపు రాలేదా అంటున్నావు ఏంట్రా నువ్వు? మేము చిన్నపిల్లలు అమ్మా, అలాగే చెప్తాము. ఓరన్ మా చిన్నపిల్ల ఎప్పుడు ఎదుగుదల మాకు వస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు అక్క. ఏంటమ్మా చేయలేదా? యాక్టివిటీ చెప్తావా? యాక్టివిటీ చేయలేదు, మెమరీ వర్క్ నేర్చుకున్నావా? కాదు, మన పిల్లలందరూ చికమక్క అయిపోతున్నారు. చదవగా చదవగా కాకరకాయ కేకరకాయ అయ్యిందండి. ఇదే మా అమ్మ చెప్తా ఉండేది, కాకరకాయ కేకరకాయ అయ్యిందని. ఇప్పుడు అమ్మ అక్క నిమ్మక్క ఉన్నారా? స్ట్రెస్ కట్లేదండి వీళ్ళకి కూడా. ఎంత పిల్లలు, మా పిల్లలు అంత దీనదయాలు ఇంకొకరు లేరు అక్క, దీనత్వం కలిగిన వాళ్ళు మా పిల్లలు, దీనత్వం కలిగిన పిల్లలు. ఎంత బాగున్నాయి కలర్ఫుల్ గా బోట్, ఎప్పుడు ఇది బోట్లు శ్యామక్క చెప్పిందా? నిన్న రాలేదు వీళ్ళు, ఫేస్బుక్ లో చూసారండి. ఓ చూసి ఫాలో అయిపోయారా? బోట్ ప్రయాణం చేశారు కదా నిమ్మక్క ఫ్యామిలీ, వీళ్ళంతా నిమ్మక్క ఫ్యామిలీ. వీళ్ళందరూ నిమ్మక్క లేదు, వీళ్ళందరూ బోట్ కదా, కలర్ఫుల్ బోట్ అనుకుంటా. ఓకే జాయ్, ఎవరు బోట్ ఎవరిది, ఎవరెవరు అక్కడ మనుషులు ఎవరెవరు చెప్పవా కొంచెం, మాకేం అర్థం కావట్లేదు.
అన్ని నువ్వు పెయింట్స్ అన్ని తీసుకోండి రా అని డబ్బులు ఇస్తారు అక్క. అప్పుడు పెయింట్స్ అన్ని తెచ్చేసి కలర్ చేస్తా ఉంటారు అక్క. షార్ట్ కట్ లో చెప్పాలి తొందరగా. నిమ్మక్క పోటే అయితే చెప్పలేకపోతున్నాడు. చెప్పాను నిమ్మక్క పోటీ, నిమ్మక్క ఫ్యామిలీ అని నాలుగు కాదు కానీ ఇక్కడ ఇంకో బోట్ ఉంది కదా చిన్న బోట్, దాంట్లో వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు కూర్చున్నారు కనిపిస్తున్నారా మీకు? ట్రాన్స్పరెంట్ బోట్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇలాంటి బోట్స్ కూడా ఉన్నాయన్న విషయం మాకు తెలియదు ఇంతవరకు. అర్థమైపోయింది మాకు. అప్పుడు ఏమైందంటే అప్పుడు బోటుకి రంధ్రం, రూత్ చెప్పేదాన్ని కంటిన్యూ చేసిన రూత్ స్టక్ అయిపోయారు. శ్యామక్క మెమరీ వర్స్ చెప్పేయండి. సూపర్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న, వండర్ఫుల్, 1 2, వెరీ వెరీ గుడ్ గుడ్. ఒక్క మెమరీ వస్ చెప్పేసే నాన్న, మెమరీ వస్ చెప్పేసేయండి. ఎవరు గీశారు, ఎవరు ఆర్టిస్ట్? సూపర్ సూపర్, వెరీ గుడ్. Praise the Lord. Very good. God bless you, Ruth and Joy. Very good. Very good. Very good, Nana. God bless you. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Kushi and Joshi. Very good. Very good. Very good. Bara Askinar. Mere ile da, botu. Go into all the world and preach the gospel to every creature. Mark 16:15. Go into all the world and preach the gospel to every creature. Mark 16:14. Praise the Lord. ఇస్లాడమ్మా ఖుషి చూసి మరి డ్రాయింగ్ అయ్యలేదా నిన్నటిది? ఏమి చిన్న చిన్నగా గీయండి, గుర్తుంటా అప్పుడు లెసన్ అంతా గుర్తుంటా. ఓకేనా? బాగా రాపోయినా పర్వాలేదు, మీరే ఓన్ గా గీసాయి. ఓకే, హ్యాపీ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ఓకే. మరియు మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టిని సువార్తని ప్రకటించుడి. Mark 16:15. థాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కూడా చేయలేదా హోంవర్క్ యాక్టివిటీ? అంటే ఇవాళ స్కూల్కి వెళ్ళిపోయినా అక్క, అందుకే చేయలేదు. సరే అయితే, ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. తెలియదు, అన్మ్యూట్ అవ్వట్లేదా? ప్రైజ్ ది లార్డ్. సెలీనా, జోయా ఏం చేస్తుంది? వావ్, థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు? నేను రాసుకున్నాను అక్క. రోజుకొకరి గురించి చేసేస్తున్నావా?
ఎంత మంచిదానివి. వైఫై ప్రాబ్లం వచ్చింది అక్క, అందుకే మమ్మీ ఫోన్ లో కనెక్ట్ అయ్యింది అక్క. ఇప్పుడు ఇప్పుడా? ఓకే. ఇప్పుడు బాగా వినిపిస్తుందా? ఆ చాలా బాగా వినిపిస్తుంది, సూపర్. హోంవర్క్ అక్క? హోంవర్క్ అక్క? ఓ వెరీ గుడ్. బా చైన్స్ ఎంత పెద్దగా వేసావు జట్సన్ గారు. చెప్పు తల్లి, చూపించు. చేతిలో బాస్కెట్. వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్టివిటీ ధర్మాజయ్ లబో, వెరీ గుడ్. తమిళనాడు వెళ్ళిపోయాడో. అవునవును, ఇవన్నీ నువ్వే డ్రా చేస్తావా? ఎంత డ్రాయింగ్ వచ్చిందో నీకు, సూపర్ సూపర్. అప్పుడు 7 మంత్స్ తర్వాత బర్మాకి వస్తాడక్క. ఎన్ని మంత్స్ లో రావాలి అసలు? 4 మంత్స్. 4 మంత్స్. వెరీ గుడ్. అప్పుడు అయితే వాళ్ళు వచ్చి బుద్ధిస్ట్ వచ్చి తీసుకెళ్ళిపోతారు అక్క జైల్లోకి. వావ్, సూపర్ గా వేసావు అమ్మా డ్రాయింగ్. అచ్చబ్బా పోయ్, ఏం పావని మనం వేయగలమా ఇలాగా? నిమ్మక్క వేస్తుందిలే. జైల్లో తీసుకెళ్ళిపోతాడు. వైఫ్ వచ్చి జైల్లో ఉన్నప్పుడు 10 మినిట్స్ ప్లీజ్ నాకు 10 మినిట్స్ జైల్లో వెళ్ళడానికి టైం ఇస్తా అని పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని వచ్చిందన్నమాట. అప్పుడు అలాగే సైలెంట్ గా ఒక బాస్కెట్ లో బైబిల్ ఇంకా ఒక పెన్. బైబిల్? బైబిల్ కాదమ్మా, పెన్ ఇస్తుంది అక్క. అప్పుడు ఆహారం కూడా తీసుకొస్తుంది అక్క. అప్పుడు సెలీనా, అప్పుడు పేపర్స్ మీద ఏం రాశాడు? న్యూ టెస్టమెంట్. ఓ, ట్రాన్స్లేట్ చేశాడు కదా? ట్రాన్స్లేట్ చేశాడు అక్క. వెరీ గుడ్. అది వెళ్ళి బాస్కెట్ లో పెట్టి ఇచ్చింది అక్క. మళ్ళీ అక్కడ ఉంచేసిందా, పట్టుపోయిందా? మళ్ళీ తొందరగా 10 మినిట్స్ అని రాసేసి. పిల్లలు ఇప్పుడు కూడా చాలా మంది ఇలాగా మిషనరీ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి రోజు. వాళ్ళు ఎవరో మనకి తెలియపోయినా కూడా వాళ్ళందరికీ హెల్ప్ చేయమని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఏసే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఓకేనా పిల్లలు? ఎక్సలెంట్ సెలీనా, ఎక్సలెంట్, 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 సూపర్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh 2 lakh 3 lakh. వెరీ గుడ్ తల్లి సెలీనా, నీ డ్రాయింగ్ బాగుంది అక్క. ఏ పాయింట్ చెప్పారు అన్ని కూడా చక్కగా చెప్పి. ఏ పాయింట్ వదలలేదు. వెరీ వెరీ గుడ్ గుడ్. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్. అయితే సెలీనా, చిన్న సజెషన్ ఏంటంటే రేపు పొద్దున మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత లెసన్ మర్చిపోవచ్చు కదా నువ్వు, అందుకని అది మర్చిపోకుండా ఉండాలంటే అక్కడ చిన్న చిన్నది ఏదన్నా రాసుకో నువ్వు. ఈ ఫిగర్ కి ఇది, ఈ ఫిగర్ కి ఇది అన్నట్టుగా రాస్తే వెనకాల రాసుకుంటే నీకు గుర్తుగా ఉంటుంది, ఇంకెప్పుడు మర్చిపోను. చాలా బాగుంది, వెరీ నైస్.
గాడ్ బ్లెస్ యు. నిన్న రాని వాళ్ళకి కూడా వాళ్ళు లెసన్ అర్థమైపోయింది. వెరీ గుడ్ సెలీనా, ఎక్సలెంట్. ఓకే ఇంకెవరు ఉన్నారు? ఓ బ్రదర్స్, జాయిన్ అండ్ జాసన్. ఏంటి సంగతి ఎలా ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్. ఇద్దరు కళ్ళద్దాలు పెట్టేశారు ఏంటరా? అంటే జోజ బ్రదర్స్ విడిపోకూడదని ఊరికి నా ఫ్యాన్సీయా కాదు. ఓకే ఇప్పుడైతే కనపడుతుంది అనిపించింది. చెప్పండి అన్న. Go into all world and preach the gospel to all creation. Mark 16:15. Wow, super, super. ఇద్దరు కళ్ళు మూసుకొని చెప్పారు. ఎక్సలెంట్ జాయిన్ అండ్ జాసన్ మీరు. ఏజే బ్రదర్స్, వెరీ గుడ్. స్కూల్కి వెళ్ళి వస్తున్నారా? స్కూల్కి వెళ్తున్నారా? వెరీ గుడ్. షారోన్ నిన్న రాలేదు. షారోన్ ప్రశస్త, ప్రైజ్ ద లార్డ్. అవ్వట్లేదా నీకు? అయింది, మాట్లాడు. ప్రైజ్ లాడ్ చెప్పు. షారోన్, హాయ్ షారోన్, ప్రైజ్ ద లార్డ్. బాగున్నావా? బాగున్నాను. నువ్వు నిన్న రాలేదేమి? స్కూల్కా? మరి ఈరోజు వెళ్ళొచ్చావా? ఏం చదువుతున్నావు? ఎల్కేజి. ఓకే ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యు. ఇంకెవరు ఉన్నారు? స్టేసీ అవ్వలేదా? ఇది చెప్తాను. ఏ నువ్వు డ్రా చేయలేదా? ఇప్పుడే చేసేసావా నువ్వు? సూపర్ అమ్మా, నిమిషాల్లో చేసేస్తున్నావు. ఎక్సలెంట్, ఫాస్ట్ అక్క. నువ్వు రాసేవన్నీ కూడా లైట్ కలర్స్ తీసుకొని లైట్ ఎల్లో, లెమన్ ఎల్లో వాటి మీద రాయాలి. లైట్ పింక్ ప్రేయర్ పాయింటా? ఏం రాసావు? ఎవరి గురించి చేసావు? వావ్, సండే స్కూల్ గురించి చేసావా? ఎక్కువ మంది రావాలని చేసావా? స్ట్రెంగ్త్ పెరగాలని చేసావా? ఈ రోజు అలా శ్రేసి ప్రేయర్ చేసినప్పుడు ఎప్పుడైనా విన్నావా? ఆ విన్నాను. అన్ని టాపిక్స్ టాపిక్స్ అంటే అన్నిటి గురించి చేస్తారు ఖచ్చితంగా. ఎక్సలెంట్ గా చేస్తారు. వెరీ గుడ్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. మరి చెప్పు తల్లి. ఇంతకీ తెలుగులో చెప్పింది, ఇంగ్లీష్ లో చెప్పిందని నాకు అర్థం కాలేదు. అక్కన్ తెలుగు భాష అక్క, ఆంధ్ర ఆంధ్ర తెలుగు ఆంధ్ర వారు అక్క. రిఫరెన్స్ అప్పుడు తెలుగులాగా అనిపించింది. అక్క ఆరోన్ ఇప్పుడే ఇడ్లీ తిని మళ్ళీ వచ్చాడు అక్క. ఓకే మా స్టేసి, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ జాయ్. నిమ్మి నిన్న ఏం జాయల్ ఇక్కడ నుంచొని యోనా పాట పాడాడు. యోనా పాటకి యాక్సెస్ సూపర్ నాన్న, భలే ఉన్నాయి వెనకాల ఫిష్ లు, చాలా చాలా బాగున్నాయి. చూపించు నిమ్మకి. టైల్స్ షాప్ కదా, ఆ షాప్ కి
వెళ్ళి అక్కడ చేశారా? చాలా బాగుంది నాన్న. మరి చెప్పు నీ మెమరీ వాస్ చెప్పు సార్. హోంవర్క్ లో తీయలేదు అక్క, ఇంకా తీస్తున్నాడు. పేజ్ దొరకట్లేదా? వెరీ గుడ్. ఏంటది ఎప్పుడు కూడా ఆ పాస్పోర్ట్ ఫోటో ఎలా దొరికేస్తుంది? కాస్త మాన గోల్డ్ ఉంటాయి, మీ స్కూల్ లో అడుగుతా ఉంటారు కదా, రెడీగా ఉంచుకుంటారు. వెరీ గుడ్. ఎంజాయ్. మరి నువ్వు చేస్తావా అలాగా జెట్సన్ లాగా చేస్తావా? రోజు అడగాలి వేసేని, నన్ను కూడా గొప్ప మిషనరీ చెయ్యేసాయా అని చెప్పి అడగాలి. ఓకే, ఇంకెవరున్నారు? ఆరెన్ ఒక టైం అయిపోతుందా? 3 మినిట్స్ ఉంది పిల్లలు. ప్రైజ్ లార్డ్ క్రిష్మాన్ ఖ్యాతి. ఇప్పుడిప్పుడే రాసా, రిఫరెన్స్ కూడా రాసుకోండి అక్కడ. ఓకే ఖ్యాతి. ఓకే ఓకే వెరీ గుడ్. వార్తలు ప్రకటించుడి. మార్కు 16:15. థ్యాంక్ యూ అక్క. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:15. థ్యాంక్ యూ అక్క. అక్క వెరీ గుడ్. నానా గ్రీష్మ ఖ్యాతి ఏం చెప్పండి? అక్క తమ్ముడికి ఇలా వచ్చేసి అక్క. ఏది చూపించు? అయ్యో దద్దుర్లు వచ్చినాయా, స్కిన్ ఎలర్జీ అమ్మో చాలా వచ్చింది. ఇంకా చూపించు. కాళ్ళకి చేతులకి వచ్చాయి అక్క. ఎప్పటి నుంచి? మధ్యాహ్నం నుంచా? కాదక్క, నిన్న ఈవినింగ్ దోమలు కరిసేసినాయి అని వచ్చాడక్క. అప్పుడు డాడీ చూసేసరికి ఇలా వచ్చేసినాయి అక్క. అది దోమల గురించి కాదు కానీ ఫుడ్ ఏమైనా ఎలర్జీ వచ్చి ఉంటుంది. నిమ్మి ప్రార్థన చెప్పాడు. టాబ్లెట్స్ వాడడం వల్ల వేడి చేసేసింది అక్క. పాపం చాలా కాలం ఎలర్జీ వచ్చింది అంతే. ఎలర్జీ ఉంది నాన్న కొంచెం, అందుకని అలా వచ్చి ఉంటది. సరే ప్రార్థన చేద్దామా? మరి చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కూడా కళ్ళు మూసుకున్నానా? ఏసీని చిన్న మాట అడిగితే చాలంట మనకి సహాయం చేస్తారు కదా ఏసీ. అందరు కూడా కళ్ళు మూసుకొని అడుగుదాం ఏసీని, ఏసీ హెల్ప్ చేయండి ఏసీ అని. సకల ఆశీర్వాదాలకు కరణభూతుడు అయిన మా ప్రభువా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు నీ కృపను మాకు తోడుగా ఉంచారు అందరి బట్టి నీకు స్తోత్రం. ఎంత బలహీనతలు ఉన్నప్పటికి నీ తండ్రి, మరి ఖ్యాతి తండ్రి ప్రభు, నీ సన్నిధిలో కూర్చొని ప్రభు నీ వాక్యం వినడానికి తండ్రి ప్రభు నేను స్తుతించడానికి ఇచ్చిన శక్తిని బట్టి బలాన్ని బట్టి నీకు స్తోత్రం. ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు వాటి అన్నిటి నుంచి మీరు తప్పించారు తండ్రి, మీకు స్తోత్రం. నీ కనుదృష్టి ఆ బిడ్డపై ఉంచారు, సైతాని క్రియల నుంచి దుష్టుని కన్ను నుంచి మరి ప్రభు నువ్వు తప్పించావు ప్రభు, అందరిని బట్టి నీకు స్తోత్రం. అయితే ప్రభు ఈ సమయంలో మరి శరీరం అంతట్లో కూడా తండ్రి దద్దర్లతో మరి ఉంటుండగా ఎందు నిమిత్తం అయితే అలాంటి ఎలర్జీ వచ్చిందో మాకైతే తెలియదు కానీ ప్రభు నజరాడని యేసు నామంలో ప్రభు మీ రక్తాన్ని ఆ బిడ్డపై ప్రోక్షించి తండ్రి మీరే తండ్రి స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభు. చండి బిడ్డలందరూ కలిసి ప్రభా బాబు కొరకు తండ్రి విజ్ఞాపన చేస్తుండగా నిజంగా మొరపెట్టి వారిని సమీపంగా ఉన్నాను ఉత్తరం ఇస్తానన్నావు ప్రభు. ఏహో ఆయన స్వస్థపరచేవాడు కనుక తన స్వస్థత శీఘ్రంగా నీకు లభించనుగా కాను తండ్రి. మరీ సమయంలో చండి బిడ్డ కొరకు తండ్రి ఖ్యాతి కొరకు మేము విజ్ఞాపన చేస్తుండగా నీవే స్వస్థపరచమని
ఆలోచన మరలా మేము రేపటి దినాన్ని కలుసుకున్నప్పుడు ప్రభా అవిడ సంతోషంతో ప్రభా మరి నాకున్న ఈ దద్దులన్నీ తగ్గిపోయి నేను సాక్ష్యం చెప్పగలిగినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి ఒక శరీరం అంతటిని కూడా మీ గాయపడిన హస్తంతో తాకమని అడుగుతున్నాం ప్రభా. నీ రక్తం ప్రోక్షించి నీ ముద్ర వేయమని అడుగుతున్నాం. సమస్త ఘనత మహిమనికి ఆరోపిస్తూ తన ప్రక్కనే కూర్చొని అక్క తండ్రి అంత విచారంతో తండ్రి ప్రభా తన తమ్ముని కొరకు ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు ప్రభా ప్రార్థన చేస్తున్నప్పుడు చెవియొగ్గి ఆలకించి జవాబునిచ్చే దేవుడు గనక తండ్రి మేమందరము కలిసి ప్రార్థన చేస్తుండగా గొప్ప కార్యము చేసి మీరు మహిమ పొందుకోమని స్వస్థతను దయచేసి మీరే మాత్రమే మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమనికి ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు నానా. దేవుడు ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాడు. రేపటి దినాన్ని అద్భుతమైన సాక్ష్యంగా చెప్తా. ఓకేనా? గాడ్ బ్లెస్ యు పిల్లలు. మీరు ప్రేయర్ ఆయిల్ చేయండి. ఖ్యాతి గురించి ఆయిల్ తీసుకొని ప్రేయర్ ఆయిల్ తీసుకొని చక్కగా సిలి గుర్తులు వేసుకొని దాని మీద రాసుకో. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. ఎవరైనా ఉన్నారా పిల్లలు? రిషిత నిషిత ఉన్నారు. ఓకే. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord. Homework, Akka. Memory verse, Akka. Okay. Yemi activity kanapadaledu naaku. Akka school ki vellam, Akka. Andukane intiki vachi inka pencil tho draw chesanu, Akka. Ada baagundi ippudu kanipinchindale indaka speed ga venakku pettavu kada ippudu kanipinchindi. Very good amma, chala chakkaga vesavu. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16:15. థాంక్ యూ. వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అమ్మా. రిషిత నిషిత. అబ్బో ఏదో చేశాడు. వావ్ వెరీ గుడ్. నిమ్మక్క బోట అందులోని అంతరార్థం ఏంటక్క? అది నీకు అర్థం అవ్వాలి. నచ్చాడా? నేను నచ్చాడా? నీ లెసన్ విన్నాడా? నిన్న రాలేదనుకో. అయితే నా లెసన్ విన్నావా? వెరీ గుడ్. He said to them, go to all world and preach them gospel all the creatures. Mark 16 verses 15. Praise the Lord. Very good. Abba, ni vaach balendra. Pedda vaach pettav. God bless you, Oren. Okay. Homework cheyinchadaniki. ఒకటోసారి 1, 2, 3, 5 టైం అయిపోతుంది మనకి. లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? లెసన్ చెప్పడానికి మన మధ్యలో సునీత అక్క ఉన్నారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలు. మరి ప్రార్థన చేసుకుని మనం లెసన్ లోకి వెళ్దామనా? ఓకే. 1, 2, 3 సమయంలో నేను నిన్ను మాట్లాడడానికి జ్ఞాపకం చేస్తాను. చెప్తున్నాను ప్రభా, నేను కాదు నేను మాట్లాడేది మీరుగా నైనా నీ బిడ్డలతో మాట్లాడి వాటికి ఏమి నేర్పించాలని నీ ఉద్దేశం అయింది తప్ప మాట్లాడింది నీ మాత్రం నడిపించున్నాను. ఓకే పిల్లలు, పిల్లలు ఈ రోజు మనం పాఠంలో ఏం నేర్చుకోబోతున్నాం అంటే, పిల్లలు యెహోవా దేవునికి మనము ఏ విధంగా ఇష్టలంగా ఉండాలో, ఆయన యొక్క ఆజ్ఞలను ఏ విధంగా పాటించాలో, పూర్ణ హృదయంతో ఆయన ఏ విధంగా అనుసరించాలో, అప్పుడు దేవుడు మనకి ఏ విధంగా ఉంటారో అనేది ఈరోజు లెసన్ పిల్లలు. ఏ విధంగా మనకు
ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తానంటే ఎబ్నేజర్ గా ఉంటానని వాగ్దానం చేస్తారు. ఎబ్నేజరే అంటే మీకు మీనింగ్ తెలుసామా? పాట కూడా ఉంది, ఎబ్నేజరే ఎబ్నేజరే. మీరు పాడండి, వచ్చి కదా మీకు వచ్చా ఎవరికైనా. ఓకే, ఇంతవరకు తోడున్నవాడు, సహాయం చేసిన వాడు అని ఎవరు ఎవరితో అన్నారో ఈ రోజు మనము లెసన్ లో నేర్చుకుందాం పిల్లలు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇస్రాయేల్ ప్రజలకి, ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు అనేక మార్లు శ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయకుడుగా ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఒకనొక కాలంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు ఆదుకున్నాడో మనము మొదటి సమయాలు 7వ అధ్యాయము 2వ వచనంలో మనము చూద్దామా పిల్లలు. 2వ వచనం సగం నుండి చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించు చూడగా అయ్యో. ఏంటి పిల్లలు, ఇక్కడ ఏం జరిగిందంటే పిల్లలు, ఇశ్రాయేలీయులు అందరూ కూడా దేవుని యొక్క మార్గంలో నడవడానికి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడానికి, దేవుడు నడిపించిన చెప్పిన మార్గంలో నడవడానికి ఇక్కడ మన వాక్యంలో చదువుకున్న విధంగా ఏమని ఇక్కడ అంటున్నారు పిల్లలు, వాళ్ళు ఎంతో దుఃఖపడుతున్నారంట, బాధపడుతున్నారంట. ఇన్ని ఆజ్ఞలు మేము పాటించాలా బాబోయ్, మేము ఇన్ని ఆజ్ఞలు మేము ఫాలో అవ్వలేము, మా ఇష్టానుసారంగా మేము ఉంటాం, మా మనసుకు నచ్చినట్లు మేము నడుచుకుంటాము అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకంగా అంటే దేవుణ్ణి వదిలిపెట్టేసి ఉంటున్నారు పిల్లలు. మనం కూడా ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసుకుంటున్నాం అనుకుంటాము, ఒక్కొక్కసారి కొంచెం నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకు అనుకోకుండానే మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు మనకి రివర్స్ గా ఉంటారు, వాళ్ళే అంటే అనుకోకుండా వాళ్ళు రివర్స్ గా ఉంటారు, అప్పుడు మనం బాధపడతాం. అలాగే ఇస్రాయేల్ జీవితంలో ఏం జరిగిందో ఇక్కడ ఇక్కడ మనము చూడబోయేది, సమూయేలు గారు ప్రవక్తగా ఉన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు అన్య దేవతల్ని ఆరాధించడం వలన, అష్టారోతు దేవతను వాళ్ళ మధ్యలో ఉంచుకొని ఆరాధించడం వలన వాళ్ళు దేవుని యొక్క మేలకు వాళ్ళు ఏమయ్యారంటే దూరమయ్యి కష్టాలలో ఉండి ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్న ప్రవక్త గారు, మనం ఇంతకు ముందు ఎలీషా ప్రవక్త గారు ఇస్రాయేల్ మధ్య ఉన్నప్పుడు ఇస్రాయేలీలు దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఏ విధంగా సిరియా వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు మళ్ళా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా గారు మీరు విజయాన్ని సాధిస్తారు, దేవుడు మీకు విజయాన్ని ఇస్తారని మనం ముందు ఎలీషా గారి లెసన్స్ లో ఎలా నేర్చుకున్నామో ఇక్కడ సమూయేలు ప్రవక్తగా ఉంది. ఇక్కడ ఇస్రాయేలుకు చెప్తున్నారు పిల్లలు, ఇస్రాయేల్ ప్రజలారా మీరు అన్య దేవతలను మీరు పూజిస్తున్నారు, అష్టారోతు దేవత మీ మధ్య నుంచుకొని దేవుణ్ణి మీరు విసర్జించిన వారు కనుక మీకు కష్టాలు వస్తున్నాయి అని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ కష్టాలు పోవాలన్నా, మీకు శత్రువు మీద విజయం కలగాలన్నా సరే మీరు ఏం చేయాలంటే పిల్లలు, మీరేం చేయాలంటే మీ మధ్యన ఉన్న ఇంకా ఆ దేవతలను మీరు తీసివేయాలి, మీరు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలని చెప్తున్నారు పిల్లలు. వెంటనే వాళ్ళకు కూడా ఇప్పుడు మనకి మన యొక్క టీచర్స్ చెప్పినప్పుడు అవును మనం అలా ఉండాలి అని మనకు కూడా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అనిపిస్తుంది, అప్పుడు వరకు ఏంటంటే అదొక ఆలోచనలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు కూడా అలాగే ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఇక్కడ ప్రవక్త అయిన సమూయేలు గారు చెప్తా ఉంటున్నారు, ఇలా ఉన్నారు మీరు ఇలా ఉండాలి అన్నప్పుడు వాళ్ళకి అవునవును మా పితరులకు యెహోవా దేవుడు అనేకమైన అద్భుతాలు చేశారు కదా అని మేము కూడా దేవునితో నడుస్తాము, మాలో ఉన్న ఈ యొక్క అష్టారోతు దేవతలను మేము వదిలేస్తాము అని చెప్తున్నారు పిల్లలు. సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి మేము వీటన్నిటిని కూడా మేము మా హృదయంలో తీసుకొని దేవుని వైపు తిరుగుతాము, మా కోసము మీరు యెహోవాకు మొరపెట్టమని యెహో సమూయేలు ప్రవక్తకి చెప్పడం జరుగుతుంది పిల్లలు. ఇప్పుడు ప్రవక్త అయిన సమూయేలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు అందరూ కూడా ఎక్కడికి రావాలంటే మిస్పాకు అందరూ మీ అందరూ కలిసి ఇశ్రాయేలు అందరూ మిస్పా ప్రాంతానికి వచ్చిన
వచ్చినట్లయితే మీ అందరి పక్షాన నేను యెహోవా దేవునికి మొరపెడతాను అని చెప్తున్నాడు పిల్లలు. అప్పుడు ఇలాగూ మొరపెట్టడానికి మిస్పా ప్రాంతంలో అందరూ గ్యాదర్ అయినప్పుడు వెంటనే అక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ ఆరో వచనంలో ఉంది వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంది, మేము పాపాత్ములమని వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. చూడండి, అక్కడ ప్రార్థన చేస్తున్న సమయంలో వాళ్ళ యొక్క పాపాలను ఒప్పుకుంటున్న సమయంలో ఏం జరుగుతుందంటే, ఈ యొక్క వాళ్ళ శత్రువునైన ఫిలిస్తీన్లకు ఈ యొక్క మాట తెలుస్తుంది. ఇస్రాయేల్ ప్రజలందరూ ఎక్కడ ఉన్నారని చెప్పుకున్నాం పిల్లలు, గుర్తుంచుకోవాలి, మిస్పా, ఓకేనా, మిస్పాలో ఉన్నారు. మనము దొంగ పోలీసు ఆడుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఒక దగ్గర ఉన్నారని తెలిసినప్పుడు వెంటనే వాళ్ళని పట్టుకొని మన పాయింట్ కొట్టేయాలని చూస్తాం కదా. అలాగే ఇక్కడ మిస్పాలో ఇస్రాయేల్ ప్రజలందరూ ఉన్నారు, వాళ్ళని ఒక్కసారి మనము చంపేసి వాళ్ళని మనము స్వాధీనం చేసుకోవచ్చు, దానితో పాటు మనము విజయాన్ని పొందొచ్చు అని వాళ్ళు ప్లాన్ వేసుకొని బయలుదేరొస్తున్నారు. ఈ విషయము ఇక్కడ ఉన్న ఇస్రాయల్ ప్రజలకు తెలిసి వెంటనే ఏమైపోతున్నారంటే భయపడిపోతున్నారు. భయపడిపోయి ఏమవుతున్నారంటే, ఫిలిస్తీన్లు మన మీదకి వచ్చేస్తున్నారు, ఇప్పుడు మమ్మలను చంపేస్తారు అని భయపడిపోతున్నప్పుడు దేవుడు చేసే కార్యానికి ముందు సాతాను ఏ విధంగా గలిపి అంటే భయాన్ని పుట్టిస్తుందో ఇక్కడ మనం చూస్తాం పిల్లలు. అలాగూ భయము కలిగినను మన బలవంతుడైన మన తోడుగా ఉండే ఎబినేజర్గా ఉన్న దేవుడు చేసే కార్యాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దామా పిల్లలు, ఏ విధంగా ఉంటాయి అంటే, వాళ్ళు చూసారా పిల్లలు, ఇక్కడ సమూయేలు ప్రవక్త గారు బలి అర్పిస్తూ ఉండగా భయంతో వాళ్ళందరూ ఇశ్రాయేలీలందరూ వాళ్ళు భయంతో ఉన్నప్పుడు కూడా వాళ్ళు దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు పిల్లలు. పెద్ద ఇక్కడ నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఉరుములు వచ్చినాయి అనుకోండి పిల్లలు, నేను ఒక్కదాన్ని నాకు ఒకదానికే వినిపించే కదా పిల్లలు, నా ప్రక్కన ఉన్న వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా వినిపిస్తే కదా పిల్లలు. ఇక్కడ ఫిలిస్తీన్లకు దేవుడు ఏ విధంగా వాళ్ళకి ఉరుములు భయంకరమైన యెహోవా దేవుడు భయంకరమైన ఉరుములు ఇది చేసినప్పుడు వాళ్ళు భయపడిపోయారు పిల్లలు. వీడియో చూసారు కదా పిల్లలు, భయపడిపోయి తారుమారైపోయి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఇదైపోతున్నప్పుడు అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళ మీదకు వెళ్ళి బ్యాక్ కాలు వరకు వాళ్ళని చూడని పిల్లలు ఎలాగూ భయపడిపోయి పారిపోతున్నారు. ఇంకా వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఇస్రాయేల్ ప్రజలు బ్యాక్ కాలు వరకు వీళ్ళని తరిమి కొట్టి హతం చేయడం జరుగుతుంది పిల్లలు. అంతేకాదు పిల్లలు, ఇంతకు ముందు ఫిలిస్తీన్ల స్వాధీనంలో ఉన్న పట్టణాలను కూడా ఇస్రాయేల్ ప్రజలకు రావడం జరుగుతుంది పిల్లలు. అంటే ఇందాక మనము ఇస్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ రావడం వాళ్ళు చూసి ఎంతో భయపడిపోయారు, కానీ యెహోవా దేవుడు పంపించిన ఆ యొక్క ఉరుముల ధ్వని వలన ఇక్కడ వీరు ఫిలిస్తీన్లు తారుమారైపోయి వాళ్ళు ఇస్రాయేల్ ప్రజల దగ్గర నుండి పారిపోయేటట్లు చేశారు. మన జీవితంలో తర్వాత అందరూ కూడి ఏం చేశారంటే, అందరూ యొక్క మిస్పాకును షేనుకును మధ్యన ఏం చేస్తారంటే, ఒక రాయిని నిలబెట్టి దానికి ఎబినేజరే అంటే ఇంతవరకు కూడా దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు అని ఇక్కడ వాళ్ళందరూ కూడి ప్రార్థన చేయడం జరుగుతుంది పిల్లలు. ఇప్పటికి కూడా ఇస్రాయేల్ దేశంలో ఈ యొక్క రాయిని మనం చూడగలం పిల్లలు. చూసారా పిల్లలు, ఎబినేజరే, ఎబినేజరే అంటే మీనింగ్ ఏంటమ్మా, దేవుడు మనకు సహాయకుడు, ఇప్పటి వరకు దేవుడు సహాయం చేశాడు అనేది, ఇప్పటి వరకు
వరకు దేవుడు మనకు సహాయంగా ఉన్నాడని ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు సమూయేలు ప్రవక్త ఎవరెవరి ఏ ప్రాంతానికి ఏ ప్రాంతానికి మధ్యన ఈ రాయిని నిలవబెట్టారు చెప్పగలరా పిల్లలు? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు నిష్పక్ష చేస్తారు. వెరీ గుడ్. మిష్పాకు శ్రేణుకు మధ్యన ఈ యొక్క సమీరేలు ప్రవక్త గారు ఒక రాయిని నిలబెట్టి దానికి ఎబెనెజరే అని పేరు పెట్టారు. మరి మనం కూడా దేవుని ఆజ్ఞాన్ని పాటించి దేవునికి భయభక్తులుగా ఆయనతో పాటు నడిచినప్పుడు దేవుడు మనకు కూడా ఎబెనెజర్ గా మన పక్కన ఉంటాడా లేదా పిల్లలు? మరి ఎబెనెజర్ గా మీరు ప్రక్కన ఉంచుకుంటారా దేవుణ్ణి, లేకపోతే ఆజ్ఞలను అనుసరించకుండా దేవుడు మనతో ఉండరు? ఓకేనా పిల్లలు, లెసన్ అర్థమైందా? ఓకేనా పిల్లలు? ఓకే ఓకే. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, తర్వాత మెమరీ వర్స్ చూసుకుందాం. ఫిలిస్తీన్లను ఇస్రాయేల్ ప్రజలు ఏ ప్రాంతం వరకు తరిమివేశారు? వెరీ వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. అందుకు లెసన్ అర్థమైంది కదమ్మా, మెమరీ ఫస్ట్ చూసుకుందామా. మరి మొదటి ఎవరున్నది రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నది? తనకి కోహోస్ట్ ఉన్నట్టుంది మా ఓరెన్కి, చూడు ఒకసారి. ఓరెన్ చెప్పేనా? ఓరెన్ కాదక్క. ఓకే నాన్న, ఇంకొకసారి చూసుకున్నామా మెమరీకు. మొదటి సమయంలో 7వ అధ్యాయము 12వ వచనం. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. ఓకేనా? ఓకే. యాక్టివిటీ మీకు నచ్చింది చేసుకున్నామా, నేను వాట్సాప్ లో పిక్చర్ పెడతాను. ఓకే, ప్రార్థన చేసుకున్నామా. మరి వన్ టూ త్రీ నీ బిడ్డలతో ప్రభావతో ప్రభావం ప్రభావాల ప్రవర్తనలో ప్రభావం నీ యొక్క ఆజ్ఞలు లోపడి నీ యొక్క చిత్తంలో వారు నడిచినప్పుడు నీవు ప్రక్కనే ఉండి నడిపించే దేవుడు అని నీ బిడ్డలతోనైనా నేను మాట్లాడిన విధానం బట్టి నీ బిడ్డ దాస్తి చెల్లించుకోవచ్చు. మేమందరం నీతో ప్రభా నీతో కూడా నడిచి నైనా నీతో ప్రభా పరలోక రాజ్యంలో ఆనందించి సంతోషించే వారంగా ఉండాలి. సహాయం అనుగ్రహించి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డల ప్రభావం మీరు నాటి ఫలింపు చేయమని యేసు నామంలో అనుగ్రహించుకున్నాం తండ్రి, ఆమేన్. 3 2 1 వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. నీ నామం ఫస్ట్ పెరిగాక నీ రాజ్యం వచ్చిందాక నీ చిత్తం పల్లక నవ్వినట్లు భూమి నవ్వినాక నాకు ఆస్వాదం చేసేవాడిని ఎందుకంటే రాజ్యము శక్తి మహిమగా నీ వంటిగా నీవై ఉండేవి తండ్రి అన్న. Our Father art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done in earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our debts as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. And for thine is the kingdom, power and glory forever and ever. Amen.
పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తిల్లకి చేయండి కాదు.